అమెరికాలో ఫ్లోరిడాలో పన్నెండు అంతస్తుల భవనం కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో నూట ఆరు మంది ఆచూకీ లభ్యం కాలేదు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని మయామీ నగర మేయర్ పేర్కొన్నారు భవనం మయామీ బీచ్ కి ఆనుకొని ఉండడంతో ఓ భాగం పూర్తిగా దెబ్బతిందని మేయర్ చెప్పారు ఘటనపై అమెరికన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు